నిజంగా నా కొడుకు వల్ల నీకు అన్యాయం జరిగి ఉండుంటే ఇంకా ఎందుకు ఈ చూరు పట్టుకుని వేళ్లాడుతున్నావు? అందరూ అనుకుంటున్నట్టు ఈ ఐశ్వర్యాన్ని వదులుకోలేక నీ పుట్టింటికి గతిలేక నీ జీవితం నీది, అది నాతో ముడిపడ్డాక చిక్కుముడిగా మారింది. సుఖం లేదు, సంతోషం లేదు, నీ ఓర్పుకు తగిన ఓదార్పు లేదు, నీ సహనాన్ని ఓర్చుకునే సహనం ఎవ్వరికీ లేదు. ఇంకా ఎందుకుండాలి ఇంట్లో నువ్వు? నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో. వెళ్తాను.